ఆటో వచ్చింది 10,000 రూపాయలు ఇచ్చాడు ఆటోకి మాకు బ్రహ్మాండంగా ఉంది పదకాలు అందుతున్నాయా అందుతున్నాయి ఫ్లాట్ వచ్చిందని చెప్తున్నాగా ఆటోకి 10,000 ఇచ్చాడు సంవత్సరానికి మాకు ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతం అమ్మఒడి చిన్నపిల్ల అంటే మా చిన్నపిల్ల ఎవరు వచ్చిన వాళ్ళకి మా వాళ్ళకి వచ్చినాయి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి ఇప్పుడు మా పిల్లడు ఇంజనీరింగ్ అన్నాడు వచ్చినాయి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అభివృద్ధి అంటే బాగా జరుగుతుంది బాగా చదువుతుంది అభివృద్ధి బాగానే ఉంది అయితే కృష్ణలంక రిటర్నింగ్ వాళ్ళు కూడా కట్టబోతున్నారు పడుతున్నాం ఉపయోగపడుతుంది ఎందుకు ఉపయోగపడుతుంది వరదలు వచ్చినప్పుడు వాళ్ళ ఇబ్బందులు తీర్థం ఇబ్బంది చాలా ఇబ్బంది పడతారు రోడ్డు మీదకి వచ్చి సామం మూటి ముళ్ళ వేసుకుని కాలేజీలో కూర్చుని దాకంటే వాళ్ళు కడతాం అందరికీ ఉపయోగం అదా బ్రహ్మాండమైన ఇదే అండి స్థానిక ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు మల్లాది విష్ణు గారు ఎవరి నియోజకవర్గం బాగానే పనిచేస్తున్నారు డౌట్ ఏం లేదు అది గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు వస్తున్నారా ఇళ్ళకి వాళ్ళు వస్తున్నారండి దూరాకలో బ్రహ్మాండం మాకు 5 ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చారు తెల్లారు మేము లేకముందే మా ఇంటి తలుపు కొట్టి పెన్షన్ ఇస్తున్నారు మాకు బ్రహ్మాండం ఉంది వాలంటీర్లు కూడా మరి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఏం చేస్తాం మరి మార్కెట్ విధంగా మరి పెరిగిపోవటం అట్టగే ఉంది అలాగే మాకు మాత్రం కిరాలు పెరగట్లా అలా ఉంది వాళ్ళ వచ్చేసింది వాళ్ళ వచ్చి ఇంటికి మానేయడానికి కదా ఇబ్బంది పడుతున్నాం ఇబ్బందిగా తగ్గిపోతున్నాం అలాగే ఏం చేస్తాం వయసు తగ్గడికి పోతున్నాం వేరే పనులు చేసుకోలేం అలాగే ఆటో ఫీల్డ్గా అట్టగలం అయితే తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలిచింది వైసీపీ గ్యారంటీకి వస్తుంది డౌట్ ఏం లేదు ఆయన ఇచ్చిన పథకాలను బట్టి ఆయన ఇచ్చిన ఇది బట్టి నమ్మరం వస్తుంది ఏం బాధ తెలుగుదేశం పార్టీకి కూడా మంచి క్యాడర్ ఉంది కదా క్యాడర్ ఉన్నా కానీ అది లేదు క్యాడర్ ఉంటే మరి నిన్న వరకు విరమించుకుని మళ్ళీ పోటీ చేస్తున్నారు కదా ఆ భయం ఒక డౌట్ ఉంది వాళ్ళకి అది బీజేపీ జనసేన కూడా పొత్తులో ఏం జరగకుండా అలాంటివి ఉండవు వైసీపీ స్వీప్ చేస్తుంది బ్రహ్మాండంగా ఉండదు వైసీపీ అంటే బై ఎలక్షన్స్లో అధికార వైఎస్ఆర్సీపీ 5 లక్షల వరకు మెజారిటీ కూడా రావచ్చు ఈ పంచాయతీలు ఈయన వచ్చిన ఏకగ్రీవంగా అది కూడా వస్తుంది గ్యారంటీ అది సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి అందుకున్నాయా సంక్షేమ పథకాలు పర్వాలేదు మీ ఇంటికి ఏదైనా పథకం వచ్చింది మాకేం రాల అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది బాగుంది ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తిరుపతి పార్లమెంట్ పర్వాలేదు ఏ పార్టీ గెలిచింది అది మేము చెప్పలేం కానీ పరిపాలన అయితే బాగుంది అయితే గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తుంది పర్వాలేదు స్థానిక ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తుంది పర్వాలేదు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి 8వ తారీఖున ఏ పార్టీ గెలిచే అవకాశం జగన్మోహన్ రెడ్డి వస్తాడు టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉంది కదా ఎప్పుడు అధికార పార్టీ కదా 90% వాళ్ళ మీద బేస్ అయ్యి ఉంటారు కదా ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన బాగానే ఉన్నాను సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాను నవరత్నాలు పెట్టారు అందరికీ అందుతున్నాయి వాలంటీర్ల వ్యవస్థ బాగుంది తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలిచి వైసీపీ గెలుస్తుంది టీడీపీ ఎందుకు రాదంటున్నారు టీడీపీ మంచి క్యాడర్ ఉన్న పార్టీ అయ్యారు క్యాడర్ ఉన్న నాయకుడు సరైన నాయకుడు లేడు కన్నా బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి ఎలా బీజేపీ ప్రత్యేక అవధిస్తా ఉన్నారు ఇవ్వలేదుగా అర్థాస్తారు మరి బీజేపీకి జనసేన అంటే అసలు ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రచారానికి ఆయన నుంచున్నారు 2 చోట్ల ఓడిపోయాడు ఇంకా ఆయన ప్రచారానికి వచ్చిన ఏం చేస్తాడండి ఎవరు వేస్తారు ఓట్లు ఆయన నుంచున్న చోట ఆయన గెలవాల ఆయన చూసి ఇంకెవరు వస్తారు అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి 8వ తారీఖున ఉన్నాయి పోలింగ్ ఈ పంచాయతీ మున్సిపాలిటీలు ఎలా ఉంటాయో అవి కూడా అట్లానే ఉంటాయి తెలుగుదేశం పార్టీ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామని చెప్తున్నారు బీజేపీ జనసేన కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేవి కండి దాంట్లో వాళ్ళు బహిష్కరించిన అవి ఉండేవి అంతే ఇంకేం లేదు చెప్పండి సంక్షేమ పథకాలు ఇంకేం చెప్తామండి అవి బాగానే ఉండే పథకాలు పథకాలు ఇస్తాను బాగానే ఉండే మరి తర్వాత ఎలా ఉంటుందో ఫ్యూచర్ అది అభివృద్ధి పనులు జరుగుతున్నాయా కొన్ని జరుగుతున్నాయి ఇక ఎగిరే మట్టి జరుగుతున్నాయి అది అన్నీ బాగా అన్నీ బాగానే ఉంటుంది ఇంటికి అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది బాగానే జరుగుతున్నాయి అనుకున్నవన్నీ ఇస్తున్నాడు ఆయనకి పెన్షన్ ఇస్తున్నాడు చక్కగా మొత్తం అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఏంటి అన్నీ బాగానే ఉన్నాయి వైసీపీ నాయకుడు అంతా హ్యాపీగా ఉన్నాయి చెప్పండి ఎలక్షన్స్ వస్తున్నాయి తిరుపతి పార్లమెంట్లో వైసీపీ గెలుస్తుంది నిద్రపోతున్నా కానీ ఇంకేం డౌట్ లేదు 5 లక్షలు మెజారిటీ వచ్చింది 5 కాబట్టి 3 ఏళ్ళ గ్యారంటీ అది ఎలా చూస్తారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి అవి కూడా వైసీపీ బాజీ మొత్తం వైసీపీ అవి కూడా ఇంకేముంది అదే తెలుగుదేశం పార్టీ ఎన్నికలు బహిష్కరిస్తుంది ఇంకా తెలుగుదేశం ఏమైనా ఉంది
అంతే. స్థానిక ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? బాగానే పనిచేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే. మంత్రుల పనితీరు ఎలా ఉంది? కొడాలి నాటి నేను మంత్రుల దాకా వెళ్ళడం అయ్యా అంత పని అవసరం మనకు లేదు. మన లోకలూరు బాగానే ఉంది. బాగానే ఉంది అయ్యా. చాలా బా పెన్షన్లు తెల్లారి పాటుకు వస్తున్నాయి, ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు, అన్నీ బా స్థలాలు ఇస్తున్నాడు, డబ్బు ఇస్తున్నాడు, ఏం కావాలి? శుభ్రంగానే ఉందిగా, బాగానే చేస్తున్నాడుగా. రోడ్లు, డ్రైనేజీ, ఫ్లైఓవర్లు కడుతున్నారా? అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? అభివృద్ధి పనులు ఏమి లేవు, ఇవి మాత్రం చేస్తున్నాడు. ఇవి అభివృద్ధి మాత్రం ప్రాజెక్టులో రోడ్లు ఏమి లేవు చెప్పాలంటే. వీటి మాత్రం మాలాంటి వాళ్ళు పెన్షన్లు గెన్షన్లు బియ్యం గియ్యం తెల్లారి పాటుకు వచ్చేస్తాం. స్థలాలు ఇస్తున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. అసలు పనులు మాత్రం శూన్యమే. గ్రామ వాలంటీర్లు వస్తున్నారా ఇంటికి? అయ్యా గ్రామ వాలంటీర్లు వస్తున్నారా ఇంటికి పనులు చేస్తారు? శుభ్రంగా వచ్చిస్తున్నారు, ఫోన్లు చేసి పిలిపించిస్తున్నారు, బాగా చేస్తున్నారు, వస్తున్నారు, బాగానే ఉంది. డౌటే లేదు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా 8వ తారీఖున ఉన్నాయి. ఉన్నాయి సార్. ఏ పార్టీ? వైసీపీ స్వీప్ చేస్తాను, మొత్తం డౌటే లేదు. పాలనలో అందరికీ అనుకూలంగా ఉన్నాయి, అందరికి ఫ్లాట్లు వచ్చినాయి, అందరికి పెన్షన్లు వస్తున్నాయి, తలుపు కొట్టకుండా పెన్షన్ వస్తుంది, తలుపు కొట్టి కావాల్సింది ఏమి ఉంది, ఆటోమేటిక్గా అందరికీ బాగానే ఉన్నాయి ప్రస్తుతం. తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ని బహిష్కరిస్తున్నాము అని చెప్పేసి దాని గురించి భయపడే బహిష్కరించుకోవడమే, అది భయపడే మన పార్టీకి ఎట్టవ రాదు, ఇంకెందుకు నలుగురిలో మనం అపాస్పాలు అవుతాం ఇది మీద. అయితే మరి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే అది లేదులేండి, ఇక అయిపోయింది, ఇక అవకాశం లేదు, దాన్ని నలుగురిలో అవకాశం లేదు. ఆయన చెప్తాడు అన్నీ బాగున్నాయి, అన్నీ బాగానే ఉంటుంది, ఇంటికి అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది? బాగానే జరుగుతున్నాయి. అనుకున్నవన్నీ ఇస్తున్నాడు, ఆయనకి పెన్షన్ ఇస్తున్నాడు, చక్కగా మొత్తం అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఏంటి, అన్ని బాగానే ఉన్నాయి. వైసీపీ నాయకుడు అంతా హ్యాపీగా ఉన్నాయి. చెప్పండి, ఎలక్షన్స్ వస్తున్నాయి తిరుపతి పార్లమెంట్లో, వైసీపీ గెలుస్తుంది, నిద్రపోతున్నా కానీ ఇంకేం డౌట్ లేదు. 5 లక్షలు మెజారిటీ వచ్చింది, 5 కాబట్టి 3 ఏళ్ళ గ్యారంటీ. అది ఎలా చూస్తారు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి? అవి కూడా వైసీపీ బాజీ, మొత్తం వైసీపీ, అవి కూడా ఇంకేముంది. అదే తెలుగుదేశం పార్టీ ఎన్నికలు బహిష్కరిస్తుంది, ఇంకా తెలుగుదేశం ఏడుంది అంతే. స్థానిక ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? బాగానే పనిచేస్తున్నారు, ఇక్కడ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే. మంత్రుల పనితీరు ఎలా ఉంది? మంత్రుల దాకా వెళ్ళడం అయ్యా అంత పని అవసరం మనకు లేదు, మన లోకలూరు బాగానే ఉంది.